ఏంది భయ్, ఇట్లా సెల్యూట్ చేసానికి గాడ చేయి పెడతావేంది? దిమాగ్ ఖరాబ్ అయిందా? ఏంది భయ్, ఇట్లా అందరు నా రూమ్ తాను బైఠాయించిండ్రు. ఎస్పీ రాలే? పదింటికే వచ్చి ఛార్జ్ తీసుకున్నారు. మరైతే ఆ పక్కన రాలేదేంది? నేను వెయిట్ చేసినా అని చెప్పలే. చెప్పాను సార్. ఏమన్నావు? ఓ, గట్లయితే వాణ్ణి అడగతానుండు. ఎన్నాళ్ళు ఊరు పేరు లేని సీట్లో ఉండేటోడు ఇక్కడికి వచ్చినాక గెట్లుండాలో మీరెవ్వరు సమజాయించలేదా వానికి? నీకెవ్వరకు ధైర్యం లే, నేను నేర్పిస్తానుండు. తమరెవరు సార్? హెడ్ మాస్టరా నేర్పించడానికి? ఆ శిబిరంలో ఉన్నదెవరు? మీ మేనత్త కొడుకులా? వెళ్ళి చూసి రావడానికి చెప్పు. ఎవడో ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేస్తున్నాడు, అదో స్టంటు. పబ్లిక్ న్యూసెస్ ఏం లేదుగా, మరి పోలీసులు అక్కడేం పీకుతారండి? తాహిర్ సాహెబ్ ఇట్లా స్పెషల్ గా పిలివానపై చెప్పిండు. ఆహా, ఈ తాహిర్ సాహెబ్ ఎవడు? ఒక ప్రతిపక్ష పార్టీ లీడరు, ఒక పంచాయతీ బోర్డు మెంబర్ అయినా కానీ అతనికి జిల్లా ఎస్పీ గానీ డివైఎస్పీ గానీ ఆర్డర్ వేయడానికి ఏం అధికారం ఉంది? అడ్డమైన వాళ్ళకి తలంచాల్సిన అవసరం కాకి బట్టలు వేసుకున్న వాళ్ళకి లేదు. పోలీసులంటే ఎవరనుకున్నాం? పొలిటీషియన్స్ చుట్టూ తోకాడించుకుంటూ తిరిగే పెంపుడు కుక్కలు కాదు, అవునా? డీజీపీ, నౌ ద గేమ్ ఇస్ ఆన్ ఇన్ ప్రాపర్ ఛానల్. కమాన్ కమాన్. మహమ్మద్, మహమ్మద్ సర్కార్, రహీం హాజీ హత్య కేసును విచారించడానికి నియమించబడ్డ కొత్త ఎస్పీ. చాలు చాలు, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోగానే గవర్నమెంట్ మీ డిమాండ్స్ ను అంగీకరించినట్టయింది. అందువల్ల మీ దీక్ష నింతరతో విరమించి దయచేసి అందరూ సామరస్యంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. కాదు బాబు, రషీద్ని అరెస్ట్ చేయకుండా దీక్షను విరమిస్తే అది మన పార్టీకి పరువు తక్కువ కదా. ఏయ్ మహమ్మద్, నన్ను అరెస్ట్ చేయమని ఐజీ ఆర్డర్ ఇవ్వలేదా నీకు? ఓ అలాగా. ఐజీ గారి ఎగ్జాక్ట్ పర్సనల్ టెలిఫోనిక్ ఆర్డర్ ఏంటనేది ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకి చెప్పాల్సిన అవసరం ఒక ఎస్పీకి లేదు. అయినా చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చి ఛార్జ్ తీసుకున్నాను అని మిమ్మల్ని కలిసి తెలియచేయాలని ఐజీ గారు చెప్పారు, తెలియచేశాను. దట్స్ ఆల్. ఈ సమస్య తేలందే మా దీక్ష విరమించేది లేదు. క్రమశిక్షణ రాహిత్యమో, పబ్లిక్ న్యూసెన్సో, పర్పస్ఫుల్ ప్రొవొకేషన్ ఏవీ లేకుండా మీ దీక్షలో పోలీసులు తలదూర్చకూడదన్నది ఈ సర్కార్ పాలసీ. సో ఐఎమ్ వెరీ సారీ, వెళ్ళిపోమని చెప్పాను, వెళ్ళిపోండి. చట్టాన్ని అతిక్రమిస్తే ఏం చేస్తారు? ఏం పీకుతారు, పీక్కోండ్రా. కానివ్వండ్రా. పర్పస్ఫుల్ ప్రొవొకేషన్, క్రమశిక్షణ రాహిత్యం, ఛార్జ్. Yeah!
ఒక గ్రామ పంచాయతీ మెంబర్ని కూడా కాని నిన్ను పిలిస్తే మీరు ఇక్కడికి వస్తారని మేము ఊహించలేదు. వచ్చినందుకు మీరు చేసిన సేవలకు థ్యాంక్స్. రషీద్ని అరెస్ట్ చేసి మా మర్యాద కాపాడుకునే అవకాశం ఇవ్వకుండా నువ్వు ఈరోజు చేసిన గొడవ గందరగోళం ఎందుకు చేశావు? ఎవరి కోసం చేశావు? నాకు జీతం ఇస్తున్న అమాయక ప్రజలందరి కోసం. నిరాహార దీక్ష పేరుతో పీకల దాకా మెక్కి ఒళ్ళు బలిసి రోడ్డు కట్టంగా పడుకునే ఇలాంటి పనికి మారి నా కొడుకులకి గ్లూకోజ్ ఎక్కించడం కాపలా కాయడం కాదు మా పోలీసుల పని. నా దారి కడ్డొస్తే ఈసారి చెయ్యి కాదు సాల్తీయలేపేస్తాను. వీడితో మనకింకా మాట్లాడి తాహిర్ బాయ్, వీడిని బయటకు గెంటేయండి. కోరి పిలిపించుకున్నందుకు బాగా బుద్ధి చెప్పాడు. నువ్వే రకమైన ముస్లింవిరా, మన మతం వాళ్ళనే ఫీలింగ్ కొంచెం కూడా లేని బ్లడీ ముస్లిం. అవునరా, ఐఎమ్ అ బ్లడీ ముస్లిం, ఇండియన్ ముస్లిం, హిందూ ముస్లిం, భారతదేశంలో పుట్టి జాతీయత భావాన్ని నరనరాల్లోనూ జీర్ణించుకున్న హిందుస్థాన్ ముస్లిం. ఆలయాన్ని మసీదుని ఆరాధనా భావంతో గౌరవిస్తూ అందరు మనుషుల్లోనూ మానవత్వాన్ని చూడగలిగే మత సామరస్యం ఉన్న ద రియల్ ముస్లిం. రషీద్ లక్కెళ్ళు, నలుగురు గుండా నా కొడుకుల్ని వెంటేసుకుని తిరిగి ఈ లుచ్చాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లో కూర్చోపెట్టింది సమాజాన్ని ఉద్ధరించడానిక కాదే? నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. కాదు, నీ వల్ల కాదు సార్. అంత అమాయకుడు కాదు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో కోరి నన్ను ఇక్కడికి రప్పించుకుని మళ్ళీ వెళ్ళి నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే నువ్వు చీఫ్ మినిస్టర్ ముందు చీఫ్ అయిపోతావు. ఏదో మనవాడివి కదా అని నీకు సలహా ఇస్తున్నాను విను. నేను ఎంతోమంది ముస్లింలను చూశాను, ఇతను ఏ జాతి ముస్లిం అబ్బా? ఖురాన్ చదివావా నువ్వు? చదివాను. నిజం? లేదు. పవిత్రమైన ఖురాన్లో ఒక్క పారాకైనా అర్థం తెలియని నువ్వు ముస్లిం గురించి మాట్లాడుతున్నావరా? ఇది అల్లా.